శంకరాచార్యులవారు కాశ్మీర పీఠానికి వెళ్ళాడు మహానుభావుడు జ్ఞానము బోధించాడు మనందరికీ శంకరుల వారిని తలవకుండా ఏ సభ ఏ బ్రాహ్మణుడు మాట్లాడడానికి వీల్లేదు ఆచార్య శంకరులు ఆయన మనకు భిక్ష పెట్టాడు ఇవాళ విష్ణు ఒక్కటే శివుడు ఒక్కడే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని సంధ్యావందనంలో నిత్యము చెబుతున్నామంటే శంకరుల యొక్క జ్ఞాన భిక్ష అది ఎవరూ కొట్టుకోవద్దురా అని ఆయన స్థాపించిన శంకర పీఠములలో నారాయణ స్మరణము పెట్టాడు ఆయన తాను చేసి చెప్పేవాడు లోకానికి గురువు అవుతాడు జగద్గురు ఏమయ్యాడు ఆయన నారాయణ 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 అంటారు మనం శృంగేరి వారిని చూసినా కంచివారిని చూసినా నారాయణ స్మరణము చేస్తారు ఏమి శివ శివ అనలేరా నమశివాయ అనలేరా పెట్టలేదు శంకరుల వారు ద్వేషము ప్రజ్వరిల్లవద్దు సమానాధికరణీయము సమానత్వము రావాలి అని శంకర పీఠములలో నారాయణ స్మరణమును ప్రధానముగా పెట్టినటువంటి సమతావాది మహానుభావుడు శంకరాచార్యులు ఆచార్య శంకర భగవత్పాదులు